నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సుద్దపల్లి నాగరాజు గారు ఉన్నారు. మీకు జాతక పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడవచ్చు. నమస్కారం అండి గురువు గారు. నమస్తే. గురువు గారు ఫస్ట్ కాలర్ ఉన్నారండి విక్రమ్ సింగ్ గారు. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటారండి? నా గురించి మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 9. అక్టోబర్ 9th 1989. ఏ సమయంలో పుట్టారు? మధ్యాహ్నం 1:17. ఏ ఊర్లో పుట్టారండి? హైదరాబాద్. ఓకే అండి, గురువు గారు ఉన్నారండి, గురువు గారితో మాట్లాడండి మీ సమస్య గురించి. నమస్తే అండి. హలో, నమస్కారం గురువు గారు. నమస్తే. అది నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ లగ్నం వచ్చేసి మకర లగ్నం, మకర రాశి, నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం మీద. మకర లగ్నంలో చంద్రుడు, 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు ఇక్కడ. అలాగే జాతకంలో 6వ ఇంట్లో గురువు, అష్టమకేతు, భాగ్యంలో భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు, రవి, అలాగే కుజుడు, ఏకాదశి శుక్రుడు, 12వ ఇంట్లో శని. ధన కుటుంబాధిపతి అయినటువంటి శని 12వ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. దానివలన ధన సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎప్పుడూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంత గొప్పగా లక్ష్మీ యోగం ఉన్నప్పటికీ కూడా జన్మజాతకంలో రవి బుధుల యోగము వచ్చినటువంటి ధనం మొత్తం కూడా ఎప్పుడూ కూడా మన చేతిలో నిలిచేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ శని కుటుంబ ధనాధిపతి అయి 12వ ఇంట్లో ఉండటం అది ఇబ్బంది కలగజేస్తూ ఉంది. ఇక్కడ చంద్రుడు లగ్నంలో ఉన్నాడు, సప్తమాధిపతి. కాబట్టి భార్య పేరు మీదుగా అంటే వివాహం అనంతరం నుంచే కొంతవరకు ఇబ్బంది. కానీ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు మళ్ళీ మీ ఇద్దరి మధ్య విభేదాలు పెట్టేదానికి, మానసికమైనటువంటి ప్రశాంతతను చెడగొట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి శని రాహులు రెండు ఇద్దరికీ కూడా చక్కగా మీరు ప్రతిరోజు కూడా పరిహారం చేసుకోవటం మంచిది. ఎందుకంటే శని రాహుల యొక్క మంత్రాలను చదువుకోవటం ద్వారా తప్పకుండా బాగుంటుంది. ఎందుకంటే రాహు నాడీ వ్యవస్థ మీద, నాడీ మండలం మీద పనిచేస్తుంది. చంద్రుడు మనస్కారకుడైతే రాహు ఆ నాడీ మండలాన్ని ఇబ్బంది పెట్టి అందులో కూడా ఆ నాడీ మండలానికి సంబంధించినంత వరకు సైకలాజికల్ డిజార్డర్స్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రాహు మానసికమైనటువంటి స్థితిని, ఒత్తిడిని కలగజేసి ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి ఈ శనికి రాహుకి తప్పకుండా ప్రతిరోజు మంత్రోచ్చారణ చేసుకోవటం ద్వారా తప్పకుండా మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. అలాగే ధన సంబంధమైనటువంటి, కుటుంబ సంబంధమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. సువర్ణలక్ష్మి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి మాట్లాడాలనుకుంటున్నాను, తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/15/93 అండి. 93. ఏ సమయంలో పుట్టిందండి పాప? ఉదయం 7:05 అండి. ఓకే అండి, ఎవరిలో పుట్టిందండి? కృష్ణా జిల్లా సల్లపల్లి అండి. కృష్ణా జిల్లా. ఓకే అండి, గురువు గారు ఉన్నారని మనతో పాటు మీ సమస్య గురించి మాట్లాడండి. చెప్పండి. నమస్తే. మా పాపకు మొన్న బీటెక్ అయిందండి. వెరీ గుడ్. మే 1st జాబ్ గురించి అడుగుదామండి. ఇక్కడ లగ్నంలో లగ్నాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు కన్యా లగ్నంలోనే కూర్చోన్నాడు. సింహరాశి ఏమిటి? మకర నక్షత్రం 4వ పాదం. ఇప్పుడు సమయం అంతగా బాగాలేదు, గోచారంలో కూడా సమయం అంతగా బాగాలేదమ్మా. ఎందుకంటే రవి మహాదశలో శని రాబోతుంది 1 ఆగస్టులో. వచ్చిన తర్వాత కూడా బుధుడు వచ్చిన తర్వాత 20 సెప్టెంబర్ ఒక అవకాశం ఉన్నది. అందులో కూడా చాలా చక్కగా 2 నెలల కాలం ఉంటుంది ఆ సమయం, అంటే 29 వరకు కూడా ఉంటుంది. ఆ సమయంలో తప్పకుండా ప్రయత్నం చేయమని చెప్పండి, లేకపోతే అది నెక్స్ట్ ఇయర్ జూలై వరకు వాయిదా పడుతుంది. కాబట్టి ఉద్యోగానికి మాత్రం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, ప్రయత్నం చేయమని చెప్పండి. ఆ సెప్టెంబర్లో మాత్రం ఒక అవకాశం ఉన్నది, దాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు భయపడో లేకపోతే కూడా, ఎందుకంటే ఆ ఉంది కాబట్టి చెప్తున్నాను, భయపడే విధానం ఉన్నది కాబట్టి చెప్తున్నాను. ఆ విధంగా కాకుండా కొంత ధైర్యంతో ఉంటే తప్పకుండా అడిజేర్ ఉద్యోగం చేసరికి నెక్స్ట్ జూలై వరకు 1 ఇయర్ పడుతుంది. కాబట్టి ఈలోపు దానికి సంబంధించినటువంటి మన వాళ్ళు ఉద్యోగం అనగానే చదివినటువంటి చదువుతో సహా అన్ని మర్చిపోతాం. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అన్ని మనకు ఏముంటాయన్నది కూడా అర్థమవుతుంది అక్కడ. కాబట్టి ప్రతిరోజు కూడా దానికి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఇవన్నింటిని కొంత ప్రాక్టీస్ చేస్తే అమ్మాయి కొంత అనుకూలంగా ఉండేదానికి అవకాశం. అలాగే గురువు గారు నెల్లూరు నుండి కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. సత్యవతి గారు. నమస్కారం అండి.
13:75 ఎన్ని గంటలకు అమ్మా? సాయంత్రం 7:15. ఏ ఊర్లో అమ్మా? ఏ ఊర్లో పుట్టారు? సాయంత్రం 7:15. సరే, ఏ ఊర్లో పుట్టారు? నెల్లూరు. చెప్పండి. నెల్లూరు. ఈ అమ్మాయికి ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం అవుతుందన్నారు. ఒకసారి నిశ్చితార్థమై ఆగిపోయింది. ఆగిపోయింది. అమ్మాయికి వివాహం వస్తే దాని ఎప్పుడు వస్తుంది? అది మరి మీరే అన్నారు, ఆల్రెడీ చెప్పాను, ఉద్యోగం వస్తేనే వివాహం అవుతుంది. చెప్పండి. వివాహం అవుతుంది. అదే వివాహం ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? అది ఇక్కడ జన్మ జాతకంలో బుధుడు జరుగుతూ ఉన్నాడు ఇందులో జాతకంలో. కాబట్టి శని మహాదశ జరుగుతున్నది, బుధుడి యొక్క అంతర్దశ. రెండు మహాపురుష యోగాలు సప్తమంలో గురువు శుక్రుడు, రెండు కూడా హంస మాలవ్య మహాపురుష యోగాలు జాతకంలో ఉన్నాయి. శని దశమస్థానంలో ఉన్నాడు, 6-5కి అధిపతి. పరివర్తన యోగాలు ఉన్నాయి. అయితే ఇక్కడ జన్మ జాతకంలో ఉద్యోగం అన్నటువంటిది ఈ 29 తర్వాత నుంచే యోగం ఉన్నది. కాబట్టి ఈ అమ్మాయి ఉద్యోగం తప్పకుండా చేయాల్సిందే, చేసిన తర్వాతనే ఈమెకి వివాహం అన్నది. కాబట్టి 9 తర్వాత ఉద్యోగం ఉన్నది, ఇప్పటి నుంచే ప్రయత్నం చేయమనండి. ఎందుకంటే రేపు 18 నుంచి కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ నుంచి ప్రయత్నం చేస్తే కానీ ఉద్యోగం 9కి వచ్చేదానికి అవకాశం ఉన్నది. ఆ తర్వాత వివాహం అన్నది ఇంకా ఇప్పటికే ఆలస్యమైంది, అది వేరే విషయం. కాకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాతే వివాహం అంటే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో ఉన్నదమ్మ. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. లక్ష్మి గారు నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 2012 నెల 5 అండి. ఓకే, డేట్ 31. మీరు ఒకసారి చెప్పండి అమ్మా. అలాగే నేర్పాడా మీ సారు? డేట్ ఒకసారి చెప్పండి. డేట్, నెల, సంవత్సరం చెప్పండి. సంవత్సరం 2012 అండి. కాదు, డేట్, నెల ఫస్ట్. డేట్, నెల, సంవత్సరం వెనక నుంచి రావద్దు, ముందు నుంచి చెప్పండి. 31 5 5 2012. ఎన్ని గంటలకి అంటే 30 రాత్రి 1:30 పుట్టిందండి. ఓకే ఓకే, తెల్లవారితే 31. సరే, ఏ ఊర్లో? 31 మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ జిల్లా. ఏ ఊరు అమ్మా? అన్నసాగర్ అండి. అన్నసాగర్. ఓకే, ఇక్కడ లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసి ఏమిది, కన్యాలగ్నం, కన్యారాశి, హస్తానక్షత్రం 1వ పాదం, కుంభలగ్నం కన్యారాశి. జన్మ జాతకంలో ఇక్కడ ఈ పాప దాంట్లో కాలసర్పదోషంతో పాటుగా కుజదోషం ఉన్నది. కానీ విద్యాస్థానంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు, బుధునితో, రవితో, కేతువుతో, గురువుతో కూడా పంచగ్రహ కూటమి విద్యాస్థానంలో ఉంది. చాలా చక్కగా విద్యా సంబంధంగా, గృహ వాహన సుఖ సంబంధమైనటువంటి విషయాల్లో రేపటి రోజున ఈ పాపకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ సప్తమంలో అయితే సింహరాశిలో ఉన్నది కాబట్టి కొంతవరకు మేల్ చేకూరుస్తున్నది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ కుజుడు అక్కడ ఉన్నా కూడా, దోషం ఉన్నప్పటికీ కూడా సింహరాశిలో, మిత్రరాశిలో ఉండటం కొంత అనుకూలత. కానీ ఈ కాలసర్పదోషానికి, ఈ కుజదోషానికి తప్పకుండా శివాలయంలో ప్రతి సోమవారం కూడా స్వామివారిని దర్శించుకోవటం ద్వారా లేదా రుద్రాభిషేకం లాంటివి చేయించడం ద్వారా తప్పకుండా బాగుంటుంది. చాలామంది అడుగుతారు కుజదోషానికి పరిహారం అంటే ఒకే రకంగా చాలామందికి ఉండదు. నేను అదే చెప్తున్నాను, సింహరాశిలో ఉన్నందువలనే ఇక్కడ రుద్రాభిషేకం చేయించుకోవటం జరిగింది. అందులో కూడా కుజుడు శుక్రుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు, అక్కడ ఇంకా తీవ్రత ఉంటుంది. ఆ రుద్రాభిషేకం అది చేయిస్తే తప్పకుండా ప్రమద గణాలకన్నిటికీ కూడా అధిదేవత అయినటువంటి శివుడు యొక్క అనుగ్రహం ఉండటం వల్ల తప్పక మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి అమ్మా. ఓకే అండి, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురు చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 1. 1 జూలై. 1 జూలై రాత్రి 12:20 గురు గారు. ఏ సంవత్సరం? 1991. 12:20. ఏ ఊరు?
ఒకటో తారీఖు తెల్లవారితేనా లేకపోతే రెండో తారీఖు? రెండో తారీఖే చెప్పాలి. రెండు ఎర్లీ మార్నింగ్, 12:20 అంటే అర్థమైపోతుంది. అదే మనీ చెప్పేది కూడా ఎర్లీ మార్నింగ్ ఆఫ్ 2 రెండో తారీఖు, ఎర్లీ మార్నింగ్ 2 రెండో తారీఖు అంటే సరిపోదు. నువ్వు 1 రాత్రి అంటే కన్నా కూడా 2 తారీఖు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అంటే 12 దాటితే ఎర్లీ మార్నింగ్, ఇంకా అర్ధరాత్రి. ఏమో, ఇది వచ్చేసి లగ్నం, మీన లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, శతభిషా నక్షత్రం 1వ పాదం, 4వ ఇంట్లో రవికేతువుల యొక్క కలయిక, 5వ స్థితిలో గురువు చక్కగా ఉన్నాడు. లగ్నాధిపతి అయి దశమాధిపతి అయినటువంటి గురువు 5వ స్థితిలో, శుక్రుడు కుజుడు నీచ స్థితిలో, అలాగే బుధునితో కూడా. తర్వాత జాతకంలో 10వ ఇంట్లో రాహు, 1వ ఆదేశంలో శని ఇక్కడ చక్కగా ఉన్నాడు తన స్వస్థానంలో. 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకం ఇదే. ఇక్కడ జాతకంలో గురు మహాదశ జరుగుతుంది. ఈ గురువు చాలా చక్కగా ఉన్నాడు. ఆ గురువు 5వ స్థితిలో యోగకారకుడుగా ఇక్కడ ఉండటం జరిగింది. అలాగే కేతు యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. అయితే ఈ కేతు రవికేతువుల యొక్క కలయిక మాతృస్థానంలో గృహ వాహన స్థానంలో ఉండటం వలన తల్లికి అలాగే గృహ వాహనాల్లో కొంత ఇబ్బంది కలిగేదానికి, అనారోగ్యం కలిగేదానికి కూడా అవకాశం ఉన్నది. సప్తమాధిపతి అయినటువంటి బుధుడు 5వ స్థితిలో ఉన్నాడు ఇక్కడ. కాబట్టి వివాహ సంబంధంగా ఏదన్నా మీరు ప్రయత్నాలు ఇవి ఏమైనా ఉన్నట్లయితే రేపు ఫిబ్రవరి 8 తర్వాత నుంచి, అంటే వైవాహిక జీవిత సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ఫిబ్రవరి 8 నుంచి ఆ పాప జాతకంలో బాగుండేదానికి అవకాశం. అలాగే మరొక కలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. ఇందిర గారు మాట్లాడుతున్నానండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/6/2000. 10/6/2000. ఓకే అండి. సమయం? 10:50 ఒంగోలు. 10:50 ఒంగోలు. ఓకే అండి. గురుగారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇవాడికి మీరు మాట్లాడండి సార్, మా అమ్మాయి చదువు గురించి బాగుందని చెప్పారు. 10/10 పెట్టింది సార్ 10th క్లాస్. వెరీ గుడ్ అమ్మా. అంటే రాహుకేతు పూజ చేపిస్తున్నారు, చేపిస్తున్నాను సార్. సార్ ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి తిరుపతి దర్శించుకుని వచ్చేటప్పుడు కాళహస్తి రావుకేత పూజ చేసుకుని ఇంటికి రావచ్చా సార్? చక్కగా ముందు స్వామిని చూసుకొని, ముందు కొండ మీద ఆయన చూసుకొని, పెద్ద ఆయన వస్తా చేసుకుని ఇంటికి వచ్చేయచ్చు, ఏం పర్వాలేదు సార్. మా అమ్మాయి చూసి మా వారు ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్పండి సార్. ఇక్కడ వచ్చేసి కన్యారాశి ఉత్తరా నక్షత్రం 4వ పాదం అమ్మ. తండ్రి స్థానాధిపతి 1వ ఆదేశంలో ఉన్నా కూడా శత్రువుతో శత్రురాశిలో కలిసింది. ఇప్పుడు ఆ కుజ మహాదశ జరుగుతూ ఉన్నది. రేపు 9 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 9 తర్వాత నుంచి బాగుంటుంది. ఈలోపు ఒకసారి హార్ట్ అది చెక్ చేయించండి ఒకసారి, నా మాట విని చెక్ చేయిస్తే ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా ముందుగానే మనకు తెలిసేదానికి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం బయటపడేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జన్మజాతకంలో 4వ స్థానానికి 9వ స్థానానికి అధిపతి కుజుడు 1వ ఆదేశంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ శత్రువుతో కూడా కూర్చొని ఉండటం, 1వ ఆదేశంలో గ్రహం మంచిదే, ఆ స్థానాధిపతి కూడా ఉన్నాడు, అందువల్ల కొంత ఇబ్బంది కలుగుతున్నది. ఈ సర్పదోషం కూడా దానికి కారణం. అందులో కుజ మహాదశ జరుగుతున్నది, బట్ ఒకసారి చెక్ చేయించండి. అలాగే హనుమంతుడిని ఆయన్ని ప్రతిరోజు చదువుకోమని చెప్పండి. హనుమాన్ చాలీస చదువుకోమండి. దానివలన ఏదన్నా ఉన్నా కూడా ఆయన దానిలో నుంచి బయటపడేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి వైజాగ్ నుండి. హలో అండి, నమస్కారం అండి. హలో, నమస్తే అండి. గురువు గారికి నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. హలో చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/9/1975 సాయంత్రం 4 గంటలకు అండి. సాయంత్రం 75 1/9/75 సాయంత్రం 4 గంటలకు? అవునండి. ఏ ఊర్లో అమ్మా? వైజాగ్ లో. వైజాగ్ చెప్పండి అమ్మా. నా గురించి తెలుసుకుందాం అనుకుంది. ఇక్కడ మీ వైజాగ్ లోనే. అదే చెప్పండి, ఏంటో చెప్పండి పర్టికులర్ గా. కోర్టు సప్తమంలో శని కూర్చో ఉన్నాడమ్మా. ఇక్కడ శని మహాదశే జరుగుతూ ఉన్నది చెప్తున్నాను. ఈ శని భర్త సంబంధమైనటువంటి స్థానంలో కూర్చోనందు వలన దాని వలన కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ తప్పకుండా కలుగుతాయి. ఇక్కడ ఎంత గింజుకున్నా కూడా ఇక్కడ శని మహాదశ జరుగుతూ ఉన్నది కాబట్టి గురువు కొంతవరకు మీకు అనుకూలత ఉన్నా కూడా అది మీకు ఉపయోగకరంగా లేదు ఇక్కడ. దానివలన అది మీరు వెంటబడుతూనే ఉండాలి. ఇది 2017 జూన్ వరకు శని మహాదశ ఉన్నది. అంతవరకు కూడా
ఏదైనా సెటిల్ అవ్వాలని వచ్చినా కూడా మీరు రారు, మీరు వెళితే అది రాదు, అవతల పార్టీ రారు, కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి బుధ మహాదశ వచ్చేంత వరకు వెయిట్ చేయవలసినది. బుధుడు ఇక్కడ 9వ ఇంట్లో చక్కగా ఉన్నాడు, అది లక్ష్మీ యోగము. చక్కగా ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి, దానివలన కొంతవరకు మీకు ప్రయోజనం ఉంటుంది. ఈ కోర్టు సమస్య అనేటువంటిది తీరటానికి సమయం పడుతుంది, ఖచ్చితంగా సమయం పడుతుంది. మనం ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా కూడా మీ ఊరట కోసం చెప్పవలసింది. అలాగే అండి, గుంటూరు నుండి మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. హేమలత గారు నమస్తే అమ్మా. మా బాబు గురించి తెలుసుకున్నాను. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12వ తారీఖు 7వ నెల 2002. బాబు ఉన్నత చదువు కోసం. సమయం చెప్పండి, ఎప్పుడు పుట్టాడు బాబు? 12 నైట్ 11:30 నుంచి 12 ఎర్లీ మార్నింగ్. ఓకే, ఏ ఊర్లో పుట్టాడండి? గుంటూరు నుంచి అండి. గుంటూరులో పుట్టాడు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి సమస్య గురించి. నమస్తే అండి. నమస్తే అమ్మా. బాబు ఉన్నత చదువు కోసమని యూఎస్ వెళ్ళాడు. జాబ్ అది ఎలా ఉంటుంది, ఎక్కడ సెట్ అవుతాడు? 2002లోనే కదా మా పుట్టాడు. 92 అండి. 92 మాకు ఇక్కడ మీకు 2002 లాగే కనపడింది, ఆమె అలాగే రాసుకుంది, నేను అలాగే టైప్ చేశాను. 92 అండి. 7వ నెల 12వ తారీఖు 92వ సంవత్సరం ఇక్కడ లగ్నం వచ్చేసి మేషలగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం, లగ్నాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉన్నాడు. ఇక్కడ దశమాధిపతి అయినటువంటి శని దశమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి దీని గురించి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం అనేది వస్తుంది, కానీ ఇది ఇప్పుడు శుక్రుడిలో కూడా కుజుడు జరుగుతున్నాడు. శుక్రుడు విద్యాస్థానంలో కూర్చొని ఉన్నాడు, శుక్రుడు లగ్నంలో లగ్నాధిపతి అయి ఉన్నాడు. కాబట్టి విద్యా సంబంధంగా ఉద్యోగం రావాలి అంటే ఇక్కడ జన్మజాతకంలో శుక్రుడిలో రాహు రావాలి. రాహు నెక్స్ట్ సెప్టెంబర్ అంటే 2016 సెప్టెంబర్ 26 నుంచి వస్తుంది. అది వచ్చిన తర్వాత కూడా శని వస్తే కానీ అది అవ్వదు. దాదాపుగా 1 ఇయర్ టైం పడుతుందమ్మా. ఈ 1 ఇయర్ ఆయన విద్య ఏదన్నా ఉంటే అది అయిపోతే మాత్రం ఏదైనా వర్క్ చేసుకోవటానికి చిన్న చిన్న అంటే ఆయనకి తగినటువంటి ఉద్యోగం, ఆయన చదువుకు సంబంధించినటువంటి ఉద్యోగం, స్థిరపడే విధంగా వచ్చేటువంటి ఉద్యోగం, ఏదో బ్రతకటం కోసం ఏదో 4 రోజులు తను అనుకున్నది రాకపోతే ఏదో చిన్న ఉద్యోగం చేసుకోవటం కాదు, అది ఆయన మామూలుగానే చేయొచ్చు. కానీ అది 2017 ఆగస్టు వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అండి, మరొక కాలర్ ఉన్నారండి నాగరాజు గారు. హలో అండి, నమస్కారం అండి. హలో అండి నాగరాజు గారు, నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో అండి, టీవీ చూస్తూ మాట్లాడకూడదండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, వినిపిస్తుందండి, చెప్పండి. హలో, నమస్కారం అండి. ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారు? ఒక నిమిషం. మా అమ్మాయి గురించి అండి. సార్ మీరు టీవీ చూడొద్దు, దయచేసి ఫోన్లో మాట్లాడండి. మీరు మేము మాట్లాడిన తర్వాత ఎంతోసేపటికి మీరు హలో హలో అంటూనే ఉండాల్సి వస్తుంది. దయచేసి మీరు ఫోన్లో మాట్లాడండి, నేరుగా టీవీ ఎందుకు చూస్తారు? అలాగే అండి, మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా తమ్ముడు గురించి అండి. పేరు ఉదయ్ కుమార్. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 27/12/1991 అండి. 27/12/1991. ఓకే, సమయం? సమయం 1:57 అండి, శుక్రవారం. ఓకే అండి, ఏ ఊర్లో పుట్టాడండి? వైజాగ్ డిస్ట్రిక్ట్ అండి, యలమంచిలి. పేరు యలమంచిలి. ఓకే అండి, గురుగారు ఉన్నారండి మీ సమస్య గురించి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. తమ్ముడు ఏమన్నా గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా, ఫ్యూచర్ ఎలా ఉంటుందని కనుక్కోవడానికి అండి. ఇక్కడ వచ్చేసమ్మా అవకాశం ఉన్నది, లేకుండా ఏం లేదు. కాకపోతే కుజదోషం ఉన్నది, అది వివాహ దోషం. కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2వ పాదం, ఆయన ఇష్టానికి వివాహం చేసుకునేదానికి అవకాశం కనపడుతుంది. ఇక్కడ ఒకవేళ వివాహం జరిగినా కూడా అది తన ఇష్టం లేకపోతే మాత్రం అది నిలవదు. 10వ ఇంట్లో శని మాత్రం శాస మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుంది, రాహు ఇక్కడ భాగ్య రాశిలో ఉండటం ఇక్కడ జరిగింది. కాబట్టి రాహులో శని 2017 ఆగస్టు 20న వచ్చేదానికి ఇక్కడ దశాంత దశలు ఉన్నాయి. ఆ శని వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ యోగ కారకంగా ఉంటుంది. కాబట్టి ఈ శని 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి తన ఖచ్చితంగా అక్కడ జాబ్
సంపాదించేదానికి అవకాశం. అలాగే అండి, మరొక కలర్ ఉన్నారండి హైదరాబాద్ నుండి. హలో అండి, నమస్కారం అండి, కుమారి గారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాదండి 5వ తారీఖు. 5వ తారీఖు 10వ నెల. ఓకే అండి. 1975 అండి. 75? 75. ఓకే అండి. ఏ టైంలో పుట్టారు? సాయంత్రం 4 గంటలకు అండి. ఓకే అండి. ఏ ఊర్లో పుట్టారు? తాడిచెర్ల అండి. తాడిచెర్ల. ఓకే అండి. గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్తే అమ్మా. నా గురించేనండి. మీకు అమ్మాయి ఉందా? అదే. ఏంటండి, మీకు పాప ఉందా? పాప ఉందండి. లగ్నం వచ్చేసి కుంభలగ్నం, మీది రాశి వచ్చేసి కన్యారాశి, నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రం 4వ పాదం. ఇక్కడ గురువు 2వ ఇంట్లో వక్రతత్వం చెంది, మీనరాశిలో 3వ ఇంట్లో కేతు, పంచమ ఇల్లు గురించి. ఏమ్మా? ఇల్లు 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 గురించి అండి. ఇల్లు అప్పగారు ఆస్తి రావట్లేదండి. ఇక్కడ 6వ ఇంట్లో శని, 7వ ఇంట్లో శుక్రుడు, 8వ ఇంట్లో రవి బుధ చంద్రులు, అలాగే 9వ ఇంట్లో రాహు ఉన్నారు. ఇప్పుడు గురు మహాదశలో రాహు జరుగుతూ ఉన్నది. ఇక్కడ జాతకంలో ఈ ఆస్తి, ఈ గృహానికి సంబంధించిన గృహాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల మీ జాతకంలో భర్త సంబంధంగా వాళ్ళ దీనికి సంబంధమైనటువంటి ఇది తప్పకుండా ఈ సెప్టెంబర్ 16 నుంచి అనుకూలమైనటువంటి సమయం ఉన్నది. అది నెక్స్ట్ ఆగస్ట్ 25 మధ్యలో మీకు ఏమన్నా ఒక అవకాశం ఉంది. కాకపోతే అది అంత అనుకూలంగా లేదు వాస్తవంగా చెప్పాలంటే, కానీ ఒక చిన్న అవకాశం మాత్రం ఉంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే అది మీకు వచ్చేదానికి అవకాశం. అలాగే అండి, విజయవాడ నుండి మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. హలో. హలో అండి, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మా బాబు పేరు గణేష్ వర్మ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది. 14/5/87. 14/5/87. 87. ఉదయం 4:15. 4:15. ఏ ఊర్లో పుట్టాడండి? విజయనగరం దగ్గర అలమండ్ అండి. అలమండ్. ఓకే అండి. గురుగారు ఉన్నారండి. ఓకే అండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. చెప్పండి. అండి, మా బాబు జాబ్ గురించి అండి. ఇంజనీరింగ్ అయిపోయి లండన్ లో ఎంఎస్ఎస్ వచ్చాడు. 5 ఇయర్స్ అయిపోయింది. సరే, జాబ్ దొరకట్లేదు, ఏమి లేదండి. ఒక 6 నెలలు 2 నెలలు అలా చేసేసి ఇదవుతున్నాడు. ఎలక్ట్రికల్ జాబ్. అలాగే అలాగే ఉంది. ఇక్కడ సెప్టెంబర్ 29 వరకు అలాగే ఉంది సంవత్సరం. ఆ తర్వాత మాత్రమే ఆయనకి అనుకూలంగా ఉంది. అందులో 7.5 సంవత్సరం శనిలో ఉన్నాడు. అది కొంత ఆయనకి ఇబ్బంది కలగటానికి గల కారణం. కానీ అనురాధ నక్షత్రం కాబట్టి కొంతవరకు అది అక్కడ ఆ విధమైనటువంటి ఇబ్బంది అన్న, అంటే మీరు అన్నట్టుగా 6 నెలలు 3 నెలలు అన్న ఉద్యోగం ఉండేదానికి అవకాశం ఉన్నదన్నమాట. కానీ తనకి సెప్టెంబర్ 2 తర్వాత మరలా బయటికి దేశానికి వెళ్ళినా కూడా ఉద్యోగం కోసం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఓపికగా ఉంటే మంచిది. దశమ స్థానాధిపతి శని అష్టమంలో ఉండటం, అష్టమాన్ని దశమాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం ఓపికగా ఉండాలి. ఎందుకంటే అష్టమంలో ఉండిపోవటం వల్ల ఆలస్యం అవటం జరిగింది కాబట్టి. పాలసీక సందేహాలు తీర్చారు. ధన్యవాదములు. నమస్తే. ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.